Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YS family racha Supreme Court ku cherina panchayati. MP Avinash Reddy versus YS Sunitha ippudu viriddari legal fight Supreme Court ku cherindi. Taajaga CBI tanana arrest cheyakunda mundastu bail manjuru cheyalani High Court lo petition dakal chesaru. Deenipaina sudhirga vadanalu jarigayi. ఈ పిటిషన్పైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ను అరెస్టు చేయవద్దని సిబిఐని ఆదేశించింది. సిబిఐకు సహకరించాలని అవినాష్కు సూచించింది. ఇప్పుడు దీనిపైన సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. అవినాష్ పైన సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దీనిపైన ఇప్పటికే 4 సార్లు విచారణ చేసింది. 5వసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ సమయంలో అవినాష్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీని అరెస్టు చేస్తారా అని సిబిఐని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అవసరమైతే అరెస్టు చేస్తామని సిబిఐ కోర్టుకు స్పష్టం చేసింది. దీనికి కొనసాగింపుగా అవినాష్ సిబిఐ తరఫు న్యాయవాదుల మధ్య వాదనలు సాగాయి. ఈ పిటిషన్లో వైఎస్ సునీత ఇంప్లీడ్ పిటిషనర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు అనుమతించింది. సునీత తరఫు న్యాయవాది అవినాష్కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. తన మీద రాజకీయ కుట్రలో భాగంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ ఆరోపించారు. హత్యతో తనకు సంబంధం లేదన్నారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తమపైన ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. వివేక హత్య కేసు వెనుక కుటుంబపరమైన ఆర్థిక అక్రమ సంబంధాలు కారణంగా పేర్కొన్నారు. నిందితుడు తల్లిని వివేక లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. వివేక 2వ భార్య కుమారుడికి ఆస్తులు ఇవ్వాలని వివేక భావించారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సునీత లాయర్ కేసులో అవినాష్ ప్రమేయం ఉందని వాదించారు. దస్తగిరి కూడా ఈ విషయాన్ని చెప్పిన అంశాన్ని కోర్టు ముందు గుర్తు చేశారు. సిబిఐ ఈ కేసులో 40 కోట్ల డీల్ జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ను అరెస్టు చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలపైన సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విచారణకు తీసుకోవాలని సునీత తరఫు న్యాయవాది కోరారు. ఈ నెల 25న కేసులో హైకోర్టు తీర్పు రానుందని చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరులోగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉందని ప్రస్తావించారు. దీంతో సునీత పిటిషన్పైన సుప్రీం చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టనుంది. దీంతో సుప్రీం తీర్పు ఆధారంగా అవినాష్ విచారణలో సిబిఐ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠను పెంచుతోంది.